శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖదుర్గాదేవి నమః రణాచలేశ్వర నాచలేశ్వర నాచలేశ్వర ద్వాదశ రాశిలో ఇప్పుడు మనం 12 తారీఖు నుంచి 18 తారీఖు ద్వాదశ రాశికి ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉండదు, ఏ విధమైన ఫలితాలు ఉంటాయని ఒకసారి చూస్తే, సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూస్తే, సింహరాశి వారికి మాత్రం చతుర్థం అండ్ షష్ఠమాధిపతి రెండు భాగాలే కాబట్టి చతుర్థం బాగాలేదు కాబట్టి తల్లి స్థానంలో హెల్త్ విధంగా ఇబ్బంది పడ్డంతో తల్లి స్థానంలో కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండడం జరుగుతుంది. చతుర్థానికి షష్ఠమాధిపతి బాగాలేడు కాబట్టి అప్పుల బాధలు రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ప్రతిదానికి ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం, ఖర్చు విషయంలో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కొత్తగా ఏదైనా నిర్మాణాలు కానీ కొత్తగా ఏదైనా చేద్దాం విషయంలో కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఏదో ఆలోచనలు అయితే పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా నిర్మాణాలు ఏదైనా చేద్దామనే విషయంలో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఏదో ఒక నిర్మాణాలు కానీ నిర్ణయాలు సమర్థించాలి కానీ గోచరిత్ర గ్రహస్థితులు బాగున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వేసుకోవడం, అంటే ఆచితూచి అడుగు వేయడం చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎనీవే ఈ వారం రాశివారికి గోచరిత్ర ఉన్న గ్రహాల యొక్క ఫలితాలు మంచిగా ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోగా మీరు ఎక్కువగా సాధ్యమంత వరకు కూడా శివారాధన, శివుడి ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.